ఇక్కడ వీళ్ళిద్దరికి తేడా ఏం చెప్తారు రాజకీయ పరంగా చిరంజీవి గారికి ఇంకెంతకంటే ఇంకేం పవన్ చెప్పను, కళ్యాణ్ గారికి? ఇంతకంటే ఏం చెప్పను. ఇంత స్పష్టంగా ఒక వ్యక్తికి ఒక డిగ్నిటీ, ఒక డీసెన్సీ, ఒక డెకరం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే ఇక్కడ ఇవన్నీ ఆయన ఉన్నాయని చెప్తుంటే ఆబ్వియస్లీ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అవన్నీ లేవని ఏనా అర్థం? అది మీ అర్థం చేసుకునే వాళ్ళకి వదిలేశాను నేను. ఐ హ్యావ్ బీన్ క్లోజ్లీ అబ్జర్వ్డ్ అండ్ ఐ హ్యావ్ వెరీ క్లోజ్ టు చిరంజీవి గారు సిన్స్ డికేడ్స్ టుగెదర్. కొన్ని దశాబ్దాలుగానే నేను సంపాదకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారికి చాలా సాన్నిహిత్యం ఉంది. సాన్నిహిత్యం ఉన్నా కూడా మళ్ళీ చూడండి, మీకు ఒకసారి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం దీన్ని కనుక మీరు తీసుకుంటే వాస్తవానికి ఆయన ఎక్కడి నుంచి మొదలైంది అనేది చెప్తాను. నేను ఆంధ్రప్రభ సంపాదకుడిగా ఉన్నప్పుడు మేనేజ్మెంట్ ఏమి అడిగిందంటే, అప్పుడు ఆయన మంచి పీక్స్లో ఉన్నారు, మహా మెగాస్టార్గా ఉన్నప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ వచ్చి నన్ను ఏమంటే, మనం సూర్యాపేట ఎడిషన్ పెడుతున్నాము, సో సూర్యాపేట ఎడిషన్కి చిరంజీవి గారిని కనుక మనం చీఫ్ గెస్ట్గా ఆవిష్కరణకి పిలిస్తే మనకి స్టార్టింగ్ నుంచి స్ట్రైకింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది, అక్కడ ఒకసారి మీరు అడిగితే బాగుంటుందేమో అని నన్ను మొహమాట పెట్టారు. మొహమాట పెడితే అంటే నాకు ఆయనకు కొన్ని దశాబ్దాల పరిచయం ఉంది. ఎప్పుడు కూడా నేను నాకు ఇది కావాలి అది కావాలని నేను ఇప్పుడు అనలేదు. సరే ఇది కేవలం ఏంటంటే ఓపెనింగ్ అని అడుగుతున్నారు కాబట్టి నేను అడిగి చూస్తాను నేను అని చెప్పాను. అంటే ఆయన ఏం లేదు ఇబ్బంది ఏమీ ఉంది, మనం వస్తానంటే హెలికాప్టర్ పెడదాం అక్కడి నుంచి అని చెప్పి చెప్పారు. సో అంటే ఇప్పుడు మీరు అంటే గుర్తొచ్చింది ఈ విషయాలు నేను ఎక్కడ మాట్లాడలేదనే అనుకుంటున్నాను గతంలో. సో ఆ తర్వాత నేను చిరంజీవి గారిని అప్రోచ్ అయ్యి నేను అడిగితే ఆయన నవ్వేసి విజయబాబు గారు మీకు నాకున్న పరిచయంలో ఇదే మాట మళ్ళీ నేను అన్నది, మీరు నన్ను ఇప్పుడు ఏమీ అడగలేదు సో నేను వస్తాను డెఫినెట్గా అన్నారు. అంటే అదే మీరు డేట్ అది చెప్తే వాళ్ళు చాపర్ అరేంజ్ చేస్తున్నారండి, అంటే చాపర్ వద్దు ఏం వద్దు మీకోసం నేను బై రోడ్ వస్తాను అన్నారు. ఆ రోజుల్లో మరి ఆయనకున్న ఇమేజ్ అసలు టోటల్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. అయినా సరే బై రోడ్ వస్తానని చెప్పి చెప్పారు. చెప్తే సరే వెంటనే ఆంధ్రప్రభ మేనేజ్మెంట్ వాళ్ళు సూర్యరాపేటలో భారీగా ఏర్పాటు చేసుకున్నారు అన్ని ఏర్పాట్లు. ఆ రోజున చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్ ఏంటంటే ఇంకా పార్టీలోకి రాలేదు కదా, మీరు యూట్యూబ్లో పాత తీసి చూడొచ్చు, చేస్తే ఈయన బై రోడ్డు మేము బయలుదేరి వచ్చాం. వచ్చిన తర్వాత అక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు, తెలుగుదేశం, దాదాపు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖ ప్రతినిధులు అందరూ కూడా ఆ వేదిక మీద ఉన్నారు. అన్ని పార్టీల ప్రతినిధులు కూడా చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి రావాలని చెప్పని మాట్లాడడం. అప్పుడు అక్కడ TV9 కంప్లీట్ లైవ్ ప్రోగ్రామ్ పెట్టేసింది, ఎంటైర్ ప్రోగ్రామ్, ఈ ప్రసంగం అందరూ మాట్లాడేది ఇది ఇది ఇదంతా కూడా చేసేసరికి అప్పుడు అంటే మీరు అసలు దీంట్లోకి ఎందుకు వెళ్ళారు జనసేనలో అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. సో అప్పుడు ఏమైందంటే ఇక అక్కడి నుంచి ఇంకా ఆయన ఊపిరి తీసుకునే టైం లేకుండా పోయింది ఏమాత్రం కూడా. ఆ తెల్లారి నుంచి ఈయన మీద మీడియా కుక్కుడు స్టోరీస్ మొదలుపెట్టింది. ఆయన ఏదో ఓపెనింగ్కి వచ్చారు వెళ్ళారే కానీ ఇంకేముంది చిరంజీవి గారు రాజకీయాల్లోకి సార్, మీరు జాగ్రత్తగా నిశితంగా యూట్యూబ్లోకి వెళ్ళి ఆ టైమింగ్స్ మూలాలు తీసుకుంటే అది నాంది. ఆయన ఇక పొలిటికల్గా ఆయన ఒక ఉక్కిరిబిక్కిరి ఆలోచించుకునే పరిస్థితి కూడా లేకుండా ఎవరి కాళ్ళు స్టోరీలు రాయటం మొదలుపెట్టారు. అవును ఇదిగో హెలికాప్టర్ తయారవుతుంది, అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ పెడుతున్నారు, ఇక్కడ వీళ్ళు పెడుతున్నారని, దాంతో అనుకోకుండా ఇక టక్ 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 మూమెంటు స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయినప్పుడు అప్పుడు నేనేమనుకున్నానంటే ఇక నేను కూడా ఎప్పుడో 80వ దశకంలో నేను ఉన్నప్పుడు ఆ వదిలేసిన పాలిటిక్స్ తిరిగి మళ్ళీ మొదలు పెట్టాలి, సో ఎడిటర్ పదవికి రిజైన్ చేయాలి కాబోలు మనం కూడా అనే దీంట్లో ఉన్నా నేను. సో అట్లా చక్క 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 ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరగటం అయితే నాకేంటంటే నాకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను జాబ్ వదిలి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి నేను ఆగిపోయాను అక్కడ. సో ఆ రోజు ఆగిపోయాము, మనం ఏదో చేద్దాం అనుకున్నాం. సరే ఇప్పుడు అది ఏదన్నా మనం ఫుల్ఫిల్ చేద్దాం అన్నట్టుగా నేను వెళ్ళా. వెళితే నేను చెప్పాక ఇందాక అక్కడ ఉన్న పరిస్థితులకి నాకు ఆయనతో ఉన్న ఇది ఇక్కడ నేను ఏదో ఆశించే వెళ్ళాలా, సరే సేవ చేద్దామని వెళ్ళా. ఎవరేమనుకున్నా కూడా నాకన్నీ ఆయన ఏదో భుజాల మీద ఎక్కించుకోవాలనో తిప్పాలనో అది చేయాలనో, ఇందాక చెప్పాను కదా దశాబ్దాల పరిచయం ఉన్నా కూడా చిరంజీవి గారితోనే నేరకమైన చిన్న ఫేవర్ కూడా తీసుకొని నేను చెప్పుకొనేది ఆ రోజు
ఈయన దగ్గరికి వెళ్ళి నేను ఈయన ప్రాపకం కోసం ఈయన నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలను, ఈయన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను అనేది ఇది దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. కేవలం ఏంటంటే ఒక సుహృద్భావంతో ఆ రోజు మనం ఆయనకి చేయలేకపోయాము, ఒక బ్రదర్గా ఈయన ఏదో అంటున్నాడు చేద్దాం అని ఒకే ఒక ఆలోచనతో వెళ్ళాను తప్ప కించిత్ స్వార్థం లేవు. ఎందుకు లేదంటే నాకు అంబిషన్స్, హై అంబిషన్స్ లేవు. నేను ఇండిపెండెంట్గా ఎదిగిన వ్యక్తిని, ఇండిపెండెంట్గా సక్సెస్ చవి చూశాను. ఓవర్ అంబిషన్స్ నాకేం లేవు. ఏదో పెద్ద పెద్ద పదవులు సంపాదించాలి, కోటాను కోట్లు కూడబెట్టాలని అవి లేవు కాబట్టి కంఫర్టబుల్గా అలా ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ అనేది ఏర్పాటైంది. తర్వాత ఏమైంది, ఒకసారి ఈ పార్టీ ఫామ్ అవ్వటం, ఫామ్ అయిపోయిన తర్వాత కొంత అక్కడ మళ్ళీ పార్టీలో స్ట్రక్చర్లో కొన్ని ఇబ్బందులు తలెత్తడం అది ఇది అయిన తర్వాత, అంటే ఆయనకి నాకున్న సాన్నిహిత్యం, బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అనేది నేను చెప్తున్నా. చెప్తామంటే మీరు కావాలంటే ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అడగచ్చు.